सो हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। गाइस ఈ రోజు వచ్చేసరికి మనం ఈ వీడియోలో అయితే ఏపీఎంసెట్ 2021 మాస్ వర్సెస్ ర్యాంక్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి। ఫ్రెండ్స్ ని అయితే మీ ఎంచుకోలేదు అయితే ఇది ఒకటే, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి। సో వీడియో అయితే స్టార్ట్ చేసుదాం। సో ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయితే మీకు వచ్చేసి మీకు కొన్ని మార్క్స్ జస్ట్ మీకు ఒక 60 ప్లస్ వచ్చినైతే మీకైతే 20K బిలో ర్యాంక్ అయితే మీకైతే ఈజీగా వస్తుంది। 60 ప్లస్ స్కోర్ చేసిన మాత్రం మీకైతే 20K అయితే ఈజీగా అయితే వస్తుంది। ఎందుకంటే ఈ ఇయర్ అయితే మనకి చదివే వాళ్ళైతే చాలా తక్కువ అయ్యారు కరోనా కాబట్టి। సో వాళ్ళైతే సరిగ్గా అయితే సెకండ్ ఇయర్ అయితే చేసి ఉండరు। సో మీరు జస్ట్ నార్మల్ స్టూడెంట్ అయినా ఒక అతను ఒక 60 ప్లస్ స్కోర్ చేసిన 60 వరకు తనైతే ఈజీగా అయితే 20K లోపు అయితే తన ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు। మనకైతే టీఎస్ రిజల్ట్స్ కూడా మనకి మననే వచ్చాయి। సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి లో మార్క్స్ కూడా। నేనైతే టీఎస్ ఎంసెట్ అయితే రాశాను। సో టీఎస్ ఎంసెట్ లో నాకు జస్ట్ నా మార్క్స్ వచ్చేసి మాత్రం 83, నాకు 83 మార్క్స్ కేవలం 4K ర్యాంక్ అయితే వచ్చింది నాకైతే జస్ట్ 83 మార్క్స్ కే। సో మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒక 60 ప్లస్ వస్తే మాత్రం మీకైతే ఈజీగా 20K ర్యాంక్ అయితే వస్తుంది। సో ముందుగా చూసుకున్నట్లయితే మనము ఒక మనకి ఇప్పుడు సపోజ్ ఒక 140 వచ్చాయి అనుకోండి, ఒక స్టూడెంట్కి 140 వచ్చింది అనుకోండి, తనకి ఈజీగా అయితే 100 ర్యాంక్ బిలో అయితే పక్క వస్తుంది। బిలో 100 ర్యాంక్ అయితే మనకి పక్క అయితే ఆ స్టూడెంట్కి అయితే వస్తుంది। సో నెక్స్ట్ వచ్చేసి మాత్రం మనకి ఒక 120 స్కోర్ ఇస్తున్నాం అనుకోండి, సో ఈ రేంజ్లో 120 ప్లస్ వచ్చింది అనుకోండి, అతనికైతే ఈజీగా 1000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది। సో నెక్స్ట్ వచ్చేసి అతనికి ఒకవేళ 100 ప్లస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 100 ప్లస్ వచ్చింది అనుకోండి, తనకైతే ఈజీగా 1000 to 2000 ర్యాంక్ మధ్యలో అయితే వస్తుంది। 1000 to 2000 అయితే 100 ప్లస్ వచ్చింది అనుకోండి, తన ర్యాంక్ వచ్చేసి దీని బిట్వీన్లో ఈ రేంజ్లో అయితే తన ర్యాంక్ అయితే ఉంటుంది। మనకి నెక్స్ట్ వచ్చేసి మేజర్ కేసు 80, సపోజ్ అతనికి 80 ప్లస్ వచ్చింది అనుకోండి, తన ర్యాంక్ వచ్చేసి కన్ఫామ్గా వచ్చేసి 5K లోపే 100% ఉంటుంది, 5000 లోపే అయితే 100% ఉంటుంది। సో టీఎస్ఎంసెట్ వాళ్ళు కూడా సేమ్ ర్యాంక్ అయితే యాస్టీస్కి వెళ్ళా వచ్చింది, మా ఫ్రెండ్కి వచ్చేసి అతనికి 100 దగ్గర వచ్చింది, 107 రావడం వల్ల అతనికి అయితే ర్యాంక్ వచ్చేసి 1400 వచ్చింది, ఇంకో అతనికి వచ్చేసి 99 వచ్చింది, అతను నాకు వచ్చేసి 1600। సో చెప్తున్నాను కదా ఇయర్ అయితే కరోనా వల్ల చాలామంది అయితే చదవలేకపోయారు, వాళ్ళ స్కోర్స్ సరిగ్గా రీచ్ కాలేకపోయారు। ఎవరైతే నార్మల్గా చదివారనుకోండి, సపోజ్ కొంచెమన్నా సెకండ్ ఇయర్ పార్షల్ కన్నా కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళు ఈజీగా ఒక 60 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకైతే మంచి ర్యాంక్ అయితే వస్తుంది। సో ఇదైతే చాలా బెనిఫిట్ నార్మల్ స్టూడెంట్స్కి అయితే। నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ స్టూడెంట్ యొక్క స్కోర్ వచ్చేసి 70 ప్లస్ ఉంది అనుకోండి, అతనికి వచ్చేసి 10K బిల్ అయితే వస్తుంది, 10K బిల్ ర్యాంక్ అయితే తనకు వస్తుంది। నెక్స్ట్ వచ్చేసి 60 మార్క్స్, ఒకవేళ 60 మార్క్స్ వచ్చాను అనుకోండి, తనకైతే 20K। ఇంకా మనకి 80 తర్వాత నుంచి అయితే మనకి ఒక్క మార్క్ ద్వారా అయితే చాలా ఎఫెక్ట్ పడుతుందండి, ఒక్క మార్క్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్ చేంజ్ అవుతుంది, అప్ టు 3 to 4K ర్యాంక్ అయితే చేంజ్ వస్తుంది। మనకి 80 ప్లస్ 80 పైన చూసుకున్నట్లయితే అంత చేంజ్ ఏం రాదు, జస్ట్ 100స్లో వస్తుంది తేడా। ఇప్పుడు నా విషయం చెప్తాను చూడండి, టీఎస్ఎం సెట్లో నాకు వచ్చేసి 83 మార్క్స్ వచ్చేసాయి, సేమ్ షిఫ్ట్ మా ఫ్రెండ్ నాది, మా ఫ్రెండ్ వచ్చేసి 86 మార్క్స్ వచ్చినాయి, నాకు వచ్చేసి 83 మార్క్స్ వచ్చాయి। సో నాకు 83, మా ఫ్రెండ్కి వచ్చేసి 86, జస్ట్ 3 మార్క్స్ డిఫరెన్స్ మాత్రం ఉంది, సేమ్ షిఫ్ట్, మళ్ళీ మా ఇద్దరిది వచ్చేసి ఆ షిఫ్ట్ అన్నారు చాలామంది అయితే, ఎందుకంటే నాది ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్, ఆగస్ట్ 4th సెకండ్ షిఫ్ట్. సో జస్ట్ 3 మార్క్స్కి అయితే మా ఇద్దరికి ర్యాంక్ డిఫరెన్స్ వచ్చేసి 700 చేంజ్ ఉంది. సో మీరు చూసారు కదా ఇక్కడ ఒక్క మార్క్కే మీకైతే చాలా డిఫరెన్స్ వస్తుంది ర్యాంక్. సో మనకి ఒక్క మార్క్ అయినా చాలా ఇంపార్టెంట్, ర్యాంక్ ఎక్కడి నుంచో ఎక్కడికైతే ఎక్కడికో వస్తుంది మన ర్యాంక్ అయితే. సో మనమైతే జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్కటి పెట్టాల్సి ఉంటుంది అప్పుడు ఎగ్జామ్ టైంలో. సో మనకైతే 1 మార్క్ అయితే చాలా వాల్యుబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి 50 మార్క్స్ ప్లస్ వచ్చింది అనుకోండి, అతనికైతే ఒక వచ్చేసి ఒక 35K వరకు అయితే వస్తుంది, 35K బిలో ర్యాంక్. నెక్స్ట్ ఇంకా 40కి వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంకా 40కి వెళ్ళిపోతే ర్యాంక్ వచ్చేసి ఇంకా 60K వరకు వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత ఇకైతే ఇంకా క్వాలిఫైయింగ్ మార్కే నలిసి మినిమం ఇంకా ఎంత ఉంటుంది, క్వాలిఫై మార్కే నలిసి ఒక 39 or 40 ఉంది, టీఎస్ఎం సెట్కి అయితే 40 మార్క్స్ ఉంది క్వాలిఫై మార్క్స్ వచ్చేసి. సో మీకు 40 ప్లస్ వచ్చింది అనుకోండి, ఇంకా సో సారీ సారీ 40 ప్లస్ వస్తే మీకు 80K లోపు వస్తుంది. సో ఇదైతే జెన్యున్గా నేనైతే మా ఫ్రెండ్స్ ద్వారా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూసి అయితే ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే నేనైతే చెప్పాను. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది 40 రేంజ్లో వచ్చారు చాలామంది అయితే. సో వాళ్ళకి వచ్చేసి అప్రాక్స్గా 80K అలా 90K వరకు వచ్చేసింది ర్యాంక్ అయితే వాళ్ళకి. అలాగే చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్, ఒకరికి అయితే మా ఫ్రెండ్స్లో హైయెస్ట్ వచ్చేసి 107 అంట, అతనికి వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 1100 ఏమో వచ్చింది.
సో ఫ్రెండ్స్ అలానే మీలో ఎవరైనా టీఎస్ఎం సెట్ రాసుంటే వాళ్ళకి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి, అలాగే మీకు వచ్చిన మార్క్స్ కూడా అయితే కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీఎం సెట్ రాస్తారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ర్యాంక్ అనేది తెలుసుకుంటారు, వాళ్ళ మార్క్స్కి వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయో వాళ్ళ ర్యాంక్ అయితే వాళ్ళు కూడా ఎస్టిమేట్ చేసుకోగలుగుతారు. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.